కాలేజ్ యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని మరి ఈ రోజు అంశం పిఓటి యాక్ట్ 9/77 అనే యాక్ట్ గురించి దాని పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం మరి ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఎటువంటి పట్టా లేకుండా పోడు వ్యాపారం చేస్తూ ముద్రలు వేసి ఆ భూమిని సాగులోకి తీసుకొస్తే సాగులోకి వచ్చిన భూమిని చాలా కాలం నుంచి చేస్తుంటే అటువంటి సాగును గుర్తించిన ప్రభుత్వం మరి గ్రామ పంచాయతీకి నోటీస్ చేసి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ వారికి ప్రజా అవసరాల నిమిత్తం ఆ భూమికి ఏ ఇబ్బంది లేదు అతనికి పట్టా ఇవ్వొచ్చును అని తెలియపరిచిన మీదట ఏవన్ నోటీస్ ఇచ్చి మరి 15 రోజులు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మరి ఆ యొక్క భూమిని సర్వే చేయించి మరి భూమికి పట్టా ఇచ్చటకు దరఖాస్తు స్వీకరిస్తారు అట్లా స్వీకరించిన మండల రెవెన్యూ అధికారి మరి ఎంజాయ్మెంట్ నమోదు చేసి సబ్ డివిజన్ చేయించి సబ్ డివిజన్ కాపీ ఎంజాయ్మెంట్ కాపీ మరి ఫారం A1 దరఖాస్తును 3 ప్రతులను తయారు చేసి ఆ యొక్క దరఖాస్తుని రెవెన్యూ డివిజనల్ అధికారికి పంపుతారు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆ యొక్క దరఖాస్తును స్వీకరించి పరిశీలన చేసి పట్టా మంజూరుకి ఉత్తర్వులు ఇస్తారు అప్పుడు డి నమూన పట్టా మండల రెవెన్యూ అధికారి ఆర్డీఓ గారి ఆదేశం అనుసారంతో కానీ అసైన్మెంట్ కమిటీ ద్వారా కానీ అటువంటి భూమికి డి నమూన పట్టా మంజూరు చేస్తారు ఆ డి నమూన పట్టా పిఓటి యాక్ట్ అంటే 9/77 1977 ఈ చట్టం వచ్చింది ఈ చట్టం అనుసరించి మరి కొన్ని కండిషన్ల మీద అన్యాక్రాంతం చేయకూడదు హింసపారపరం అనుభవించాలి ఎటువంటి కౌలుకు ఇవ్వకూడదు మరి ఆ భూమిని ఎటువంటి అన్యాక్రాంతం చేయకూడదు అనే కొన్ని షరతులతో డి నమూన పట్టం మంజూరు చేస్తారు ఆ చట్ట అంశం ఏంటంటే 9/77 యాక్ట్ అనుసరించి డి నమూన పట్టం మంజూరు అయిపోయిన తర్వాత గతంలో నుంచి సాగు చేసుకున్న భూమికి ప్రభుత్వం వారు గుర్తించి పట్టా ఇస్తారు ఆ పట్టాని మరి సాగు చేస్తున్న వ్యక్తి అతని అనంతరం అతని కుమారులు అతని కుమారుల అనంతరం అతని కుమారులు అట్లాగా వంశపారపర్యం ఆ యొక్క భూమిని అనుభవించాలి తప్ప ఎటువంటి అన్యాక్రాంతం చేయకూడదు అన్యాక్రాంతం అంటే అమ్మకూడదు కౌలుకి ఇవ్వకూడదు తనఖా పెట్టకూడదు ప్రైవేట్ వ్యక్తులకి ఇటువంటి అన్యాక్రాంతం అని ఏమీ చేయకూడదు కానీ అందులో దాని డెవలప్మెంట్కి వ్యవసాయ అభివృద్ధికి మరి కష్టపడుతూ నీటి వసతి ఏర్పాటు చేసుకుని ఫలసాయ మొక్కలు వేసుకుని మరి అటువంటి భూమిని వాళ్ళు సేద్యం చేసుకుంటూ అనుభవించాలి ఇటువంటి భూమిని కూడా ఈ చట్టం ఏం చెబుతుందంటే మెరక భూమి అయితే 5 ఎకరాలు పల్లం భూమి అయితే 2.5 ఎకరాలు ఒక మనిషికి అసైన్మెంట్ భూమి ఇవ్వడానికి అర్హత ఉంటుంది ప్రభుత్వం ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే అన్యాక్రాంతం చేయకూడదు వంశపారపర్యం అనుభవించాలి అనే నిబంధన పెట్టడం గల కారణం ఏంటంటే మరి ఈ రోజున పేద ప్రజల భూముల్ని ధనికులు ఏదో రకంగా డబ్బులు అప్పుగాను ఇచ్చేసి ఏదో రకంగా ప్రలోభంలో పెట్టి అటువంటి భూముల్ని మోసపూరితంగా లాక్కునే అవకాశం ఉన్నది అట్లా లాక్కున్న వ్యక్తికి ఆ చట్టం వర్తించదు ఎందుకంటే ఒకసారి అన్యాక్రాంతం జరిగిందనుకోండి ఆ ఒక్క భూమిని విచారణ జరిపి అక్రమంగా అతను పొందాడు అనేది నిర్ధారణ అయితే మళ్ళీ మొదట అసైన్మెంట్ భూమి ఎవరైతే పట్టా ఇచ్చారో అతనికి మళ్ళీ స్వాధీనం పరచాలి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట మరి ఆ చట్టం అన్ని నిబంధనలు ఉన్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాలకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని మరి వేరే వాళ్ళకి చెందకుండా ఉండాలని 9/77 యాక్ట్ ప్రకారం అయితే భూలేని నిరుపేదలకి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వంశపారపరం అనుభవించాలి కానుక ఇవ్వకూడదు బదిలీ చేయకూడదు అమ్మకూడదు ఎటువంటి అన్యాక్రాంతం చేయకూడదు కానీ ఇవాళ మరి అవినీతి అధికారుల వల్ల ఈ చట్టం 9/77 యాక్ట్ అనేది నిరుపయోగం అయిపోతుంది పేదవాడికి కొద్ది గొప్ప అవసరాల నిమిత్తం కానీ లేదంటే ధనికులు ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకోవటం అవి కట్టలేకపోవటం ఆ భూమిని తనఖా పెట్టుకోవటం వాళ్ళకి ఇచ్చి చేయటం అమ్మటం అనేది చేస్తున్నారు మరి అమ్మటం ఇచ్చిన తర్వాత ఆ భూమిని ఆ కొన్న వ్యక్తికి చట్ట నిబంధనల ప్రకారం వర్తించుతూ పట్ట మార్పు చేయకూడదు
అట్లా మార్పు చేయకూడదు అనే నిబంధన పెట్టిన తర్వాత ఆ యొక్క భూమిని ఎవరు కొంటారు ఎవరు కొనకుండా ఉండటం వల్ల అతను వంశపారపరము అనుభవిస్తాడు అది ప్రభుత్వ చట్ట ఉద్దేశం అదే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదు అసైన్మెంట్ భూముల్ని మరి కొన్న వ్యక్తితో పాటుగా దాని రికార్డులు మార్చడం కోసం కూడా మరి లక్షలాది రూపాయల చేతులు మారుతున్నాయి మరి అధికారులు ఆ చట్ట నిబంధన ప్రకారం వేరే వ్యక్తికి బదిలీ చేయకూడదని ఆ నిబంధన ఉన్నా గానీ ఆయన్ని విస్మరించేసి మరి యొక్క రికార్డులు తారుమారు చేస్తున్నారు తారుమారు చేయడం అంటే ఒక వ్యక్తి భూమిని అతను చనిపోతే అతను వారసులకి ఇవ్వాలి ఇది పరిశీలన చేసి వారసుడో కాదా అనేసి తెలియపరిచినందుకు మరి అతను ఆధార్ కార్డు మరి ఆ తండ్రికి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం మరి తండ్రి చనిపోయిన డెత్ సర్టిఫికెట్ మరి లీగల్ హెయిర్ కుటుంబ సభ్యుల ధృవపత్రం ఇవన్నీ ఉంచేసేసి ఇవన్నీ వీటి ద్వారా మరి అన్నదమ్ములు ఉంటే వాళ్ళు పారికర్త రాసుకొని ఈ రికార్డులు మొత్తం కలిపి రెవెన్యూ మా విలేజ్ రెవెన్యూ అధికారి ద్వారా మండల రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేస్తే వాళ్ళు పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి మరి నిజమైన వారసులు వీళ్ళ కాదని తెలుసుకుని అప్పుడు వాళ్ళు వచ్చిన పార్టీషన్ రాసుకున్న దాని ప్రకారం ఆ వారసులకి అయ్యి పట్టాదార పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు మరి ఇప్పుడు అటువంటి పట్టాదార పాస్ పుస్తకాలు లేకుండానే మరి అధికారులు కొన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇటువంటి రికార్డు ఏ విధంగా అతనికి సంక్రమించింది ఇప్పుడు మొట్టమొదట పట్టా పుట్టాలంటే ఏమైనా నోటీస్ ఇచ్చి ఎవరికి అభ్యంతరం లేనప్పుడు అతనికి మరి ఆడంగులు ఎఫ్ఎంబి ఏవన్ దరఖాస్తు ఇవన్నీ కలిపి మరి ఆర్డీఓ పంపితే ఆర్డీఓ సిఫార్సు మీదకు ఎంఆర్ఓ గారు పట్టా ఇస్తారు పట్టా ఇచ్చిన తర్వాత రికార్డులలో నమోదు చేస్తారు ఆడంగులు 10-1 అంటే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ తర్వాత ఇప్పుడు బి 1 బి అంటున్నారు కదా ఆర్ఓఆర్ వీటిలో రికార్డు నమోదు చేసి పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు పట్టాదార పాస్ పుస్తకాలు లేకుండా ఆర్డీఓ గారి అనుమతి లేకుండా మరి ఈ యొక్క భూముల్ని ఆన్లైన్ కాబట్టి ఏం చేస్తున్నారంటే గతంలో ఒక 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది అటువంటి భూములు పాస్ పుస్తకంలో ఎంట్రీ చేసి ఆ భూముల్ని ఆన్లైన్ లో నమోదు చేసేస్తున్నారు అట్లా నమోదు చేసినందుకు కొన్న వ్యక్తికి ఎంత ఖర్చు అయిందో ఈ నమోదు చేసినందుకు ఆ అధికారి కూడా అంతే అయింది అంటే పేదలు క్షణిక అవసరాల నిమిత్తం ఆ భూముల్ని అమ్ముకుంటే మరి అధికారులు ఆ చట్ట ప్రకారం వాళ్ళు బదిలీ చేయకూడదు కదా మరి ఆ ఆర్డీఓ అనుమతి లేకుండా మరి పట్టా పాస్ పుస్తకాలు ఏమి లేకుండా మరి ఆ రికార్డుల్లో మారుస్తున్నారు ఆ కొనుక్కున్న వ్యక్తులు కూడా అసైన్మెంట్ భూమి 5 ఎకరాలు మించి ఉండటానికి అర్హత లేదు అటువంటి వ్యక్తులకు ఏం చేస్తున్నారు ఆ కుటుంబానికి ఇప్పుడు 15-20 ఎకరాలు ఉన్నా గానీ మరి వాళ్ళ భార్య పేరు మీద మరి భర్త పేరు మీద తల్లి పేరు మీద కొడుకు పేరు మీద అలాగా కుటుంబంలో ఒక 4-5 సభ్యులు ఉంటే మనిషికి 5 ఎకరాలు 10 ఎకరాలు చొప్పున తర్వాత 20-30 ఎకరాలు ఉంటున్నాయి అటువంటి భూములు కూడా రికార్డులు తారుమారు చేసేస్తున్నారు అధికారులు మరి ఆర్డీఓ అనుమతి లేకుండా పట్టాదారి పాస్ పుస్తకం లేకుండా మరి ఇవన్నీ ఏమి నమోదు చేయకోకుండా ఆన్లైన్ లో టిక్ మని మార్పు చేసి 50 రూపాయలు మరి కాసులు కక్కుర్తి పడిపోయి రికార్డులు తారుమారు చేస్తున్నారు మరి అధికారులు ఈ చట్టపరంగా చట్ట నిషేధం ఉన్నప్పుడు మరి అధికారులు ఇట్లా మార్చడం వల్ల మరి పేదవాడికి భూమి ఉంటుందా పేదవాడు పేదవాళ్లాగా ఉంటాడు చట్ట నిబంధనలు ఉల్లంఘించి మరి రికార్డులు తారుమారు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని ఊన్లింబతి ఏదైనా ఫిర్యాదు వెళ్ళిందనుకో ఏళ్ల తరబడి కూడా దాని పరిష్కారం చేయటం లేదు మరి ఇటువంటి అవినీతి అధికారుల వల్ల చట్టం నిరుడయం అవటమే కాకుండా పేదలకి అన్యాయం జరుగుతుంది మరి ఇకనైనా ప్రభుత్వ అధికారులు గాని పాలకులు గాని ఈ చట్టంపై మరి ఇటువంటి అక్రమాలు జరిగినప్పుడు స్పందించి మరి విచారణ జరిపి నిజమైన దోషుల్ని కఠినంగా శిక్షించాలి అన్యక్రాంతం చేసి అమ్ముకున్న వాళ్ళకి తిరిగి మరి అతను దోషి అయినప్పుడు ఆ భూమిని తిరిగి ఇంకొక పేదవారి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవారికి అప్పగించాలి అట్లా అప్పగించుకోకుండా డబ్బులను వాడు కొనుక్కుంటున్నాడు ఎంతైతే కొనుక్కుంటున్నాడో అధికారి కూడా అంత అమౌంట్ తీసుకుని రికార్డులు మార్చేస్తున్నాడు మరి అట్లా మార్చేయటం ప్రారంభిస్తే పేదవాడికి సెంటు భూమి ఉంటుందా అసైన్మెంట్ భూములు కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నిధులు ఇస్తే ఆ నిధుల ద్వారా కొంత భూములు రిజిస్టర్డ్ భూములు కొనేసి భూములే నిరుపేదలకు తలా ఎకరం కొనిస్తే ఆ భూములు కూడా చేతులు మారిపోయినాయి ఎందుకంటే దస్తావేజుల మీద మరి ప్రభుత్వ భూమి కొనిచ్చింది మరి దీన్ని మీరు ఎవరు కొనకూడదు అమ్మకూడదు అనేసి స్టాంప్ కూడా కానీ అటువంటివి కూడా విస్మరించి ఏం చేస్తున్నారు అధికారులు రిజిస్టర్ చేసేస్తున్నారు ఇంకా పేదవాడికి భూమి ఏం మిగులుతుంది
అన్యక్రాంతం చేయడం తప్పే అవసరాల నిమిత్తం చేస్తున్నాడు. చేసినప్పుడు మరి అది తప్పని తెలిసి అధికారులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకో ఒక్క చింటి భూమి కూడా పేదవాడికి ఉండదు. మరి ఇటువంటి విషయాలపై ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్య తీసుకుని ఎవరైతే భూమి అన్యక్రాంతం చేయబడిందో ఆ వ్యక్తులకు తిరిగి మళ్ళీ అప్పగించాలి ఆ భూమిని మొదటిసారి. మరి ఇటువంటి అంశాలపై సాగదీయకోకుండా మరి దర్యాప్తు జరిపి అన్యక్రాంతమైన భూములపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరి సేజ్ యూట్యూబ్ ఛానల్ ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియపరిచి మరి ఛానల్ ఆదరించండి. మరి యొక్క మీ అభిప్రాయాలు మరి కామెంట్ రూపంలో తెలియపరిస్తే మరి వాటి ప్రకారం ఇందులో ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే మరి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నది. మరి యొక్క మీ యొక్క ప్రోత్సాహాన్ని మరి మాకు అందివ్వండి. మరి యొక్క వీడియోలో కలుసుకుందాం. సేజ్ యూట్యూబ్ ఛానల్, నేను కుటుంబరావుని.